పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిన తొడగొట్టర ఓ తెలుగోడ పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ముందని కడేశారా మేత కూడా మిషన్ కోసం మిషన్ చూసిన అదే చూసి బాగా ఈసారి తగ్గిందండి కదా. చాలా తగ్గింది ఏమిలే, ఏం మేలటం లే, అసలు గుంట రెండు మూటలు కూడా అవటం లే ఎరువులకి. ఎరువుల రేటు బాగా పెరిగిపోయింది, పురుగు మందు కూడా పెరిగిపోయింది, భూసార ఫసలు కూడా ఎక్కడ జరగట్లేదు. ఆర్బీకేలు అన్ని పెట్టారు, నాకే అర్థం కదా. గింజ ఎత్తట్లా అప్పుడు ఎత్తినారు, బాబు గారి టైంలో ఎత్తినారు, మళ్ళీ ఆహార పథకం పనిచేయట్లేదు, పనిచేస్తారు బాబు గారు, అది కూడా చేయట్లేదు. బాబు రావాలి, బాధలు పోవాలి, అది గుర్తుపెట్టండి. వెళ్ళొస్తా ఉంటా, ఉండనే ఉందా, అంత బాగుంటది. వెళ్ళొస్తా, ఏమన్నా నడుతుందా? ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత. కాబట్టి ఏదో ఆస్వరణ అవుతా ఈసారి లాస్ట్ నాలుగు నెలలు కష్టపడి మారిన పరిస్థితి. భారతదేశంలోనే ఎక్కువ అప్పున్న రైతులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. బాబు గారు ఉన్నప్పుడు 70,000 రూపాయలు ఉండే తెల్లసరి అప్పు రైతులకి, ఇప్పుడు 250,000 అయిపోయింది. అందుకన్నా అందరూ రావాలి, బాబు రావాలి, బాధలు పోవాలి కదా, అంతే కదా. బాబు అన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు, మనకి
భూసార పరీక్షలు జరిగేది. 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చేవారు, అన్ని చేసేవారు కదా. మొత్తం వదిలేశారు, మొత్తం వదిలేసి మీరు సాగు సాగుంటారు. బాబు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఈ సాయిల్ టెస్టింగ్ పెట్టుకుని ఎక్కడెక్కడ బ్రహ్మాండ పంటలు పండుతాయో వాళ్లే చెప్తారు, వాళ్లే ఇతనాలు ఇస్తారు. మనం వేసుకుని మంచి రాబడి చేస్తాం. మీకు పెట్టుబడి తగ్గించాలా? పెట్టుబడి తగ్గించాలి. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, పురుగు మందు ధరలు పెరిగిపోయినాయి, పెట్టుబడి తగ్గించాలా? మీకు ఆర్గానిక్ ఏంటంటే రెండు కాలు మూట అయింది, అదే అదే అంటా ఉన్నారు. 20 కూడా పెట్టుబడి కూడా చెప్తున్నారు కదా ఎక్లిప్స్ అని. వెరీ గుడ్ తాత, వెళ్ళొస్తా. ఉంటా.